గడిచిన వారం 10 రోజులుగా శివాజీ పారిపోయాడు, శివాజీ దేశం వదిలిపోయాడు, శివాజీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇలాంటి న్యూస్ తోటి పాపం కొన్ని మీడియా సంస్థలు, కొందరికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు 24 గంటలు ఇదే ప్రచారం చేసి శివాజీని బదనాం చేయాలని మీరు అందరూ అనుకుంటున్నారు, వీళ్ళంతా అనుకుంటున్నారు. సో ప్రాబ్లం ఏం లేదండి, మీరు ఎంజాయ్ చేసే టైం వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేయండి, ఏం తప్పలేదు దాంట్లో. అసలు విషయం ఏంటి, నేను వాళ్ళ కోసం చేయట్లేదు ఈ వీడియో, అసలు విషయం ఏంటి, ఇది ఇద్దరు వ్యక్తులు శివాజీ రవి ప్రకాష్ గారికి సంబంధించినటువంటి షేర్లకు సంబంధించినటువంటి ఒక అంశం, కోర్టులో ఉన్నటువంటి ఒక అంశం. ఈ అంశాన్ని తీసుకొచ్చి ఈ సివిల్ పంచాయతీని క్రిమినల్ పంచాయతీగా మార్చడానికి కొన్ని ఈమెయిల్స్ తీసుకొచ్చి ఆ ఈమెయిల్స్ లో పలానా వాళ్ళు షేర్ చేసుకున్నారు అంటే ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. ఈమెయిల్స్ మీరు రికవరీ చేసినప్పుడు ఈమెయిల్స్ లో వర్డ్స్ యాడ్ చేయడం పెద్ద కష్టమైన విషయమా? ఇది కుట్రగా నా మీద కుట్ర చేయడం కాకపోతే ఈమెయిల్స్ అగ్రిమెంట్లు నాకు రవి ప్రకాష్ గారి మధ్య 2018 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ జరిగిన మాట వాస్తవం. దాని తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకున్న మనీ మధ్య రీరైట్ చేసుకున్న మాట కూడా వాస్తవమే. అయితే ఏంటి దీంట్లో, అగ్రిమెంట్లు ఒకసారి చేసుకుంది అలాగే ఉంటుందా? వ్యక్తులు మారుతున్నారు, సంస్థలో కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా జాగ్రత్త నేను తీసుకోవడానికి నేను రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. రిక్వెస్ట్ జరిగిన సందర్భంలో అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు ఆ డ్రాఫ్ట్ నాకు అనుకూలంగా ఉండే వ్యక్తులు అంటే మా ఇద్దరికి అనుకూలంగా ఉండే వ్యక్తుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అయినా ఇది మా ఇద్దరి అగ్రిమెంట్ లో ఏదో జరుగుతుందని చెప్పి కౌశిక్ రావు అనే ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులందరూ మా ఇంటి మీద పడి ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి వీళ్ళు ఇల్లంతా ఎత్తుకొని ఏమీ దొరకలేదని సంతకం చేయించుకుని వెళ్ళారు. ఏమన్నా ఉంటే కదా దొరకటానికి, ఏముంది అసలు ఈ కేసు ఏంటి? ఒక చిన్న చిన్న ప్రైవేట్ సివిల్ పంచాయతీని తీసుకొచ్చి కోర్టులో ఉండే అంశాన్ని తీసుకొచ్చి శివాజీని ఎట్టి పరిస్థితుల్లో లోపలేయండి, వెయ్యాల్సిందే, వాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు ఎలక్షన్స్ లో, గత 2 సంవత్సరాలుగా వాడు మమ్మల్ని చాలా విమర్శించాడనే ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వచ్చేసి శివాజీని అరెస్ట్ చేస్తారు.